విజయరెడ్డి గారిని అడిగితే ఏ వర్గం అంటే ఏం చెప్తారు, రేవంత్ వర్గమా లేకపోతే సీనియర్ల వర్గమా లేకపోతే జూనియర్ల వర్గమా? ఎందుకంటే వర్గపోరు ఈ మధ్య కాలంలో బాగా నడుస్తుంది కదా, విజయరెడ్డి గారు ఏ వర్గం? మేము సోనియా గాంధీ వర్గం అండి. అన్ని ఇటు సీనియర్లు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ జూనియర్లు కానీ అందరం కూడా ఒకటే వర్గం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ ఒకటే వర్గం కింద ఉంటుంది. సరే, నేను అన్నట్టు ఎంతైతే మనకు ప్లాట్ఫామ్ ఇస్తుందో, ఎంతైతే స్వేచ్ఛని ఇస్తుందో, అంతే దాంతో మన అనుకుని ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో పార్టీకి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో వాళ్ళతో అయిన కాడికి అది మంచో చెడ్డో కొన్నిసార్లు జరిగినా కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గలం వినిపిస్తూ ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎవరు తుమ్మినా తగ్గినా అది ఒక పెద్ద న్యూస్ లెక్క చూపించి దాన్ని భూచద్దంలో పెడుతూ చూపిస్తున్నారు. కానీ అప్పుడు కూడా వర్గాలుగా కొట్లాడుకుంటుంటే కొట్లాడుకోపోయేది ఏమీ లేదు. అందులో మా పార్టీ మన పార్టీలో ఎస్పెషల్లీ ప్రతిపక్షం ఒక నిఘా వేసి పెట్టింది. ఎవరు ఏమన్నా కానీ వాళ్ళు మంచి చెప్పి ప్రజల కోసం కొట్లాడితే మాత్రం చూపిస్తలేరు. అదే నెగిటివ్ అయితే చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి అన్ని ఛానల్స్ చూపించడం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే రాహుల్ గాంధీ గారి యాత్రలో మనం చూసాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ అందరూ కూడా ఒక్క తాటి మీద వచ్చి, జగ్గారెడ్డి గారు కానీ ఒక్క తాటి మీద వచ్చి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎవరూ దాన్ని హైలైట్ చేసి చూపించలేదు. కానీ వాళ్ళు ఏదో మాట మాట అనుకుంటే మాత్రం భూతద్దంలో పెట్టి చూపించడము, అది ప్రజలు గమనించాలా, పార్టీని వీకన్ చేయడానికి, పార్టీ నుంచి దృష్టి ప్రజలది మళ్ళించడానికి అది చేస్తున్నారు. కానీ పార్టీ దృష్టి మాత్రం ఎప్పుడు కూడా ప్రజల గురించే ఉంది, ప్రజల సమస్య మీద పోరాడాలనే అజెండానే మీదనే ఉంది. మేము ఎప్పుడు ఏ నాయకుడిని కలిసినా అదే చెప్తారు, ప్రజల సమస్యలను మీరు బయటికి తీసుకురండి, వాళ్ళ కోసం నిలబడండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరిని చూసైతే భయపడతారో వాళ్ళు బలవంతులు అని అడుగుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి ఇతర పార్టీలు భయపడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ కాబట్టి, బలమైన అభ్యర్థి కాబట్టి, అంటే ఉంది రేస్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ పని కట్టుకొని వీళ్ళ మీద వీళ్ళు చేసే చిన్నదన్నా పెద్దదన్నా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మాకు వర్గాలు లేవు, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే నీడ కింద పనిచేస్తుంది. మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు మేము ముందుకెళ్తున్నాం. ఆ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, విజయ్ గారు సీనియర్లే ఒక మాట అన్నారు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు కూడా ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చారు, దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళంతా రేవంత్ రెడ్డి వర్గం కాబట్టి వాళ్ళకి పోస్టులు రావడం అనేది జరిగింది అని చెప్పి క్లియర్ కట్గా. అయితే మీరు రేవంత్ వర్గం కాబట్టి మీకు ఆ పోస్ట్ వచ్చింది అని చెప్పేసి నేను అనుకోవచ్చా, అందుకని ఆ క్వశ్చన్ అడిగిన ఏ వర్గం అని. ఆబ్వియస్గా అంటే ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యత, ఎవరైతే వచ్చా కొత్తగా పార్టీలో తీసుకోవడమే అయిన బాధ్యత, ఎవరు ఏం పనిచేస్తుందో చూసుకోవడం అయిన బాధ్యత, వాళ్ళకు తగు గుర్తింపు తగు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కూడా ఒక పీసీసీ అధ్యక్షుడిగా అయిన బాధ్యత. సో అందులో భాగంగానే నాకు ఒక్కరిదానికే కాదు ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, ఇతర నాయకులు వెనుక తిరిగే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చారు. మేము ఇప్పుడు చెప్తే బాగుంటుంది కానీ చాలామంది అంటే ఒక నాయకుడు వెనుక తిరిగే వాళ్ళు కూడా వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తే గుర్తించి ఇచ్చారు. సో యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ధర్మం అది, ఆయన కరెక్ట్గా నిర్వహించారని మేము అనుకుంటున్నాం. సరే ఇంకేమైనా లోపాలు ఉంటే డెఫినెట్గా అది సరిదిద్దుకుంటారు. అందరం సమిష్టిగా పనిచేసి ముందుకు వెళ్తాం.